కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే కాసేపట్లో హైదరాబాద్కి రానున్నారు. రెండు రోజుల పాటు సిటీలోనే ఉండనున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్పై ఆరా తీశారు థాక్రే. ఇప్పటికే రేవంత్ వర్గం నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్లో థాక్రే టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఉదయం థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. రేపు గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో పాటు అనుబంధ సంఘాల లీడర్లతో భేటీ కానున్నారు థాక్రే. ఈ మీటింగ్లో ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్పై నేతలతో చర్చించే అవకాశముంది. రేపు పీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గ సమావేశంతో పాటు పీసీసీ ఉపాధ్యక్షుల మీటింగ్కు అటెండ్ అవుతారు. వీటితో పాటు కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. 16 సాయంత్రం తిరిగి నాగపూర్ వెళ్లనున్నారు థాక్రే. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు సిటీలోనే ఉండనున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్పై ఆరా తీశారు థాక్రే. ఇప్పటికే రేవంత్ వర్గం నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్లో థాక్రే టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఉదయం థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. రేపు గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో పాటు అనుబంధ సంఘాల లీడర్లతో భేటీ కానున్నారు థాక్రే. ఈ మీటింగ్లో ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్పై నేతలతో చర్చించే అవకాశముంది. రేపు పీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గ సమావేశంతో పాటు పీసీసీ ఉపాధ్యక్షుల మీటింగ్కు అటెండ్ అవుతారు. వీటితో పాటు కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. 16 సాయంత్రం తిరిగి నాగపూర్ వెళ్లనున్నారు థాక్రే.